మేము కాశ్మీర్ వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే మనం ఫుడ్ బ్లాగర్ కదండి మనం కాశ్మీర్ వెళ్ళటమే కాదు అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏముంటుంది అనేది కూడా ఎక్స్ప్లోర్ చేశాము ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇవి వీటి పేరు మీలో ఎవరికన్నా తెలిస్తే కింద ఒక చిన్న కామెంట్ చేయండి వీటిని చాలా ఫేమస్ అయిన చాక్లెట్స్లో యూస్ చేస్తారు ఇవి టేస్ట్ అయితే మనం పనసగింజలు తింటాం కదా వాటిలాగా ఉన్నాయన్నమాట వీటిని హిందీలో హిందీలో అంటారు ఉర్దూలో అంటారో నాకైతే తెలియదండి షింగారా అంటారు షింగారాని మనము డైరీ మిల్క్ చాక్లెట్స్లో యూజ్ చేస్తారు డైరీ మిల్క్లో మనకి అక్కడక్కడ నట్స్ తగులుతూ ఉంటాయి కదా అవి ఇవే అనమాట వీటిని ఇంగ్లీష్లో హ్యాజల్ నట్స్ అని కూడా అంటారండి అసలుకి చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగా ఉన్నాయి మాతో వచ్చిన బ్యాచ్ అందరికీ కూడా బాగా నచ్చింది వీటిని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందాక చూపించాను కదా కింద కిరోసిన్ స్టవ్ పెట్టి దాంట్లోకి బొగ్గులు వేసి బొగ్గుల మీద సన్నటి సెగ మీద ఈ పైన ఏదైతే రెడ్ షెల్ ఉందో అదంతా కూడా నల్లగా కాలేలాగా కాలుస్తారు తర్వాత వీటన్నిటిని ఒక దగ్గరికి పెట్టుకొని వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కర్రతో గట్టిగా కొడతారు తర్వాత ఇలాగా పైన ఉన్న పొట్టు మొత్తం కూడా రాలిపోతుంది వీటి రేట్ ఎంతో గెస్ చేయగలరా మీలో ఎవరైనా యాభై గ్రాములు యాభై రూపాయలు ఇవి చాలా కాస్ట్లీ అలాగే ఇవి తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అక్కడంతా చలి ప్రదేశం కదండి వాళ్ళు ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటేనే ఒంట్లో ఆ హీట్ అనేది జనరేట్ అవుతుందంట ఖచ్చితంగా యాభై గ్రాములు అంటే యాభై గ్రాములు మాత్రమే ఇస్తున్నారు మేము టూరిస్టులమని మాకు ఇలా ఇస్తున్నారో లేదా లోకల్స్ కూడా అలానే ఇస్తారో తెలియదండి ఏదైనా కాఫీ తాగినా యాభై రూపాయలే ఇవైనా యాభై రూపాయలే చెరుకు రసం తాగినా యాభై రూపాయలే ఫిక్స్డ్ ప్రైజ్ లాగా ఉంది ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అందరికీ బాగా నచ్చినాయి చూడటానికే కాదు తింటాను